పాదయాత్ర చేస్తుంటే ప్యాలెస్ పిల్లి కార్యకర్తలకు ఫోన్ చేసి లోకేష్ పైన గుడ్డలు ఇసరేయండి అని చెప్పారు. ఆ ప్యాలెస్ పిల్లి జగన్ చెప్తున్నా, అరే క్లేమోర్ మైల్కే భయపడలేదయా, మా కుటుంబం మీ గుడ్డలకు మేము భయపడతామా అని. అసలు భయం మా బయటం లేదు జగన్, అది ముందర నువ్వు తెలుసుకో. అసలు కోడిగుడ్డు వేసిన సైకో బ్యాచ్ కి మన కార్యకర్తలు నీట్ గా ఆమ్లెట్ వేసి పంపించారు. ప్రజలందరూ ఆలోచించాలా, మీ లోకేష్ దమ్ము ధైర్యంతో ఈరోజు ప్రజల్లో తిరుగుతున్నాడు, కానీ ఆ జగన్ ఏనాడైనా పర్దాలు లేకుండా ప్రజల్లో తిరగగెళ్తాడా అని ఆలోచించమంటున్నా. అసలు ఒక్కరోజు పర్దాలు లేకుండా ప్రజల్లో తిరగాలంటే ఆయనకు ఉచ్చబడిపోతుంది, భయపడుతున్నాడు. ఎక్కడెవడు టొమాటో లేస్తాడా, ఎక్కడెవడు కోడిగుడ్డు లేస్తాడా, ఎక్కడెవడు చెత్తేస్తాడా అన్న భయంతో బతుకుతున్నాడు ఆ జగన్. ఈరోజు దమ్ము ధైర్యంతో ప్రజల సమస్యలు తెలుసుకునేదానికి మీ మధ్యలో పాదయాత్ర చేస్తున్నాడు మీ లోకేష్. జగన్ గుర్తుపెట్టుకోవాలా, ఈ పసుపు సైన్యం ఎవడు ఆపలేడు. గతంలో చాలా మంది చెప్పారు తెలుగుదేశం పార్టీ ఉండదని, కానీ ఈరోజు వాళ్ళ పరిస్థితి ఏమైందో ఒక్కసారి ఆలోచించమని ఆ జగన్ కి చెప్తున్నా. అసలు నేను మళ్ళీ చెప్తున్నా, సాగనిస్తే ఇది పాదయాత్ర, అడ్డుకుంటే ఇది దండయాత్ర.